ఎంతోమంది పోరాట యోధుల త్యాగఫలమే భారతదేశ స్వాతంత్రం అని అన్నారు ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యకారిణి సభ్యులు రామ్ మాధవ్. నెల్లూరు నగరంలోని పీవీఆర్ కళ్యాణ మండపంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వాతంత్ర సమర యోధులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్ నాగారెడ్డి, హరికుమార్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకి మీరు స్వాతంత్ర్యం ఇచ్చినట్లయితే వాళ్ళలో వాళ్ళు ప్రభుత్వం చేస్తారు. ఉన్నటువంటి విన్స్టన్ చర్చిల్ ఆయన దాన్ని బాగా వ్యతిరేకించారు. బ్రిటిష్ పార్లమెంట్ లో అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ భారతదేశానికి ఇంక మనం స్వాతంత్ర్యం ఇవ్వక తప్పదు అనే విషయాన్ని ప్రకటించారు. ఆయన షెడ్యూల్ ప్రకారం 1948 స్వాతంత్ర్యం కోసం జరిగిన అన్ని పోరాటాలు ఇవాళ పరిస్థితులు చూసిన తర్వాత అందరి మనసుల్లో కలగడం సహాయం. అటువంటి ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో స్వాతంత్ర్యం అమృత మహోత్సవం వేళ ఆ స్వాతంత్ర్య దినాన్ని ఒకసారి స్మరించుకోవడం, మరొకసారి ఆ స్వాతంత్ర్యం కోసమని పోరాటం చేసిన వారి మనస్సులో ఉన్నటువంటి స్వప్నం ఏమిటి, ఎందుకని స్వాతంత్ర్యం కోసం అంత గొప్ప పోరాటం జరిగింది దేశంలో అనే ఆ ఉద్దేశాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుని ఆ దిశలో మరింత ముందుకు వెళ్లేందుకు సంకల్పబద్ధులు అవ్వడము అది ఈ మోదీ గారి పిలుపు కనుక అసలైన ఉద్దేశం. స్వాతంత్ర్యాన్ని మేమే సంపాదించాము అంతా మాట్లాడితే అని ఏ కొద్ది మనలో దేశ స్వాతంత్ర్యపు ఫలాలను తమ చేయించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఏ ఒక్క సంస్థ లేదా కొద్దిమంది నాయకుల ప్రయత్నం మాత్రమే కాక 40 కోట్ల దేశ ప్రజలు అనేక మార్గాల్లో అనేక పద్ధతుల్లో దశాబ్దాల పాటు సాగించినటువంటి సంఘర్షణ పరిణామంగా 47 ఆగస్టు 15 నాడు ఆంగ్లేయులు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడం లేదని వెళ్ళని పరిస్థితి వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ అహింసా మార్గంలో ఒక ముఖ్యమైన ఉద్యమం జరిగిన వాడు మనందరికీ తెలుసు. ఆ ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ పటేల్ గారు, అట్లా మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో అనేక మంది స్వాతంత్ర మరి యోధులు పోరాటంలో పాల్గొని ఏళ్ళకు వెళ్ళి నాటి దెబ్బతిని స్వాతంత్ర యోధులలో భాగస్వామి అయితే పత్రికలు నడుస్తుండేవి, ఎన్ని రకాల పుస్తకాలు వస్తుండేవి,
ఎన్ని కవితలు, ఎన్ని పాటలు, ఎన్ని పద్యాలు, ఎంత సాహిత్యం ఆ రోజు నిర్మాణం చేయబడింది అంటే వ్యతిరేకంగా ప్రజల్ని ప్రోత్సహించడానికి అనేది శాస్త్రీయ. ఈరోజు కూడా